దీక్ష చేపడుతుంటే దానిని పోలీసులు గోడ దూకి మరీ అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. అంటే మాకు హక్కులు లేవా అని మేము అడుగుతున్నాం. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నించే గొంతుక ఉందో వాటిని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం ఇదంతా కూడా గమనిస్తుంది. ఈ విధమైనటువంటి అన్యాయాన్ని మా జీవితాలతోటి నిరంతరం పొద్దున్న సాయంత్రం కష్టపడి కుటుంబాలకి దూరంగా ఉద్యోగాల కోసం వీళ్ళు వెంపర్లాడుతుంటే వీళ్ళ జీవితాలను మొత్తం కాలరాసి నిన్న మొన్న మనము పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా చూడడం జరిగింది. అక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి, అక్కడ కూడా ఎంత మందిని డిస్క్వాలిఫై చేయాలి అనే విధంగానే కుట్రపూరితంగా లాంగ్ జంప్ ని డిస్టెన్స్ ని పెంచు